హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు చికెన్ కబాబ్ టైప్లో ఉంటుంది కదా, మనము తందూరి చికెన్ చేసుకుంటాం అరబిక్ స్టైల్లో. తందూరి చికెన్ తందూరులో పెట్టి చేస్తే ఎలా ఉంటుందో అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఏంటంటే, నేను మా ఇక్కడ మేముండే చైనా యూఊర్ ప్లేస్లో ఇక్కడ అన్ని ఫారెన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి అనమాట. వేరే వేరే కంట్రీ రెస్టారెంట్స్ ఉంటాయి, అంటే మీన్స్ పాకిస్తాన్, నేపాలీ, అరబిక్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ అన్ని కంట్రీస్వి రెస్టారెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఫారినర్స్ వస్తారు కాబట్టి. అయితే నాకు ఒక అతను పరిచయం అయ్యాడు, అతను అరబిక్. అతను ఆయన ఏమన్నాడంటే, ఆయన యాక్చువల్లీ రెస్టారెంట్ ఉంది అతనికి, ఆయన నాకు చాలా ఫ్రెండ్ లాగా అయ్యాడు. ఆయన నేను అడిగాను, రిక్వెస్ట్ చేశాను ఇది ఎలా చేశారు, ఎందుకంటే ఒకసారి టేస్ట్ చేశారన్నమాట, చాలా బాగుంది. దాంట్లో వాళ్ళు ఏమి వేయరు, ఇంగ్రీడియంట్స్ అలాంటిది ఏముండదు. జింజర్ గార్లిక్ పేస్ట్ మనం జనరల్గా వేస్ట్ చేసుకుంటాం కదా, అలాంటిది ఏమి ఉండదు. దాంట్లో మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. దాని గురించి నేను రెసిపీ అడిగితే నాకు షేర్ చేశాడు అది ఎట్లా ఉంటుంది ఏం సంగతి అని. ఇంకేం చేశాడంటే నాకు మసాలా కూడా ఇచ్చాడు అనమాట అతను. కొంచెం ఆయన కొంచెం మసాలా ఇచ్చాడు వాళ్ళు చేసింది. నేను ఆ మసాలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంట్లో నేను కొన్ని కొన్ని ఐటమ్స్ చూశాను అనమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆవాలు పౌడర్ వేశాడు, ఆవాల పౌడరు ప్లస్ నువ్వుల పౌడరు, కొంచెం లైట్ సాల్ట్ వేశారు, ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ వేశారు. అది కూడా నాకు కొంచెం అర్థం కావట్లేదు. అది కూడా ఇప్పుడు నేను ఓన్లీ చికెన్ని ఆ మసాలాతోనే చేస్తాను. చేసి నేను మీకు ఇంట్లో ఎలా ఉంటుంది చేసి నేను చూపిస్తాను నా స్టైల్లో. అంటే ఆయన చెప్పింది స్టెప్ బై స్టెప్, ఆయన కూడా ఇట్లా చేయమని చెప్పాడు, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందని చెప్పేసి అది చేసి టేస్ట్ చేసి చూద్దాం. ఎందుకంటే స్పెషల్లీ ఫ్రెండ్స్ దీంట్లో కారం ఉండదు, ఇంకా ఏంటంటే మన మసాలా ఉండదు అనమాట, మీన్స్ గరం మసాలా మనం అంటాం కదా, గరం మసాలా పౌడర్ అని అంటాం కదా, అవి ఉండదు దీంట్లో. ఓన్లీ ప్యూర్లీ అరబిక్వి చిన్న చిన్న స్పైసెస్తో చేసింది. ఓన్లీ దాంట్లో చికెన్ ఫ్లేవర్ ఒకటే ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. నేను మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. సింపుల్ సింపుల్ స్టెప్స్ ఫ్రెండ్స్, నేను ఎలోన్గా ఉన్నాను, నేనే చేసుకోగలుగుతాను, మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ చికెన్ కర్రీ. ఇది చికెన్ అండి, ఇంచుమించు 5 కిలో తీసుకున్నాను, ఎందుకంటే నా ఒక్కడికే కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు 5 కిలో చికెన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాటర్ని బాయిల్ చేస్తాను. బాగా వాటర్ని బాయిల్ చేసిన తర్వాత దీంట్లో సాల్ట్ వేయాలి. టూ స్పూన్స్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి సేమ్ మన చికెన్ ఎలా ఉందో అలా వేసి ఉడికించుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్, లిట్ క్లోజ్ చేసాం. చికెన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్, అరౌండ్ 15 మినిట్స్ పెట్టాను, బాగా ఉడికింది. ఇప్పుడు అది తీద్దాము బయటికి. చూసారు కదా ఎలా ఉడికిందో. ఇప్పుడు మనం తవా పెట్టుకున్నాము, తవా పెట్టుకొని ఇది వెలిగించుకొని ఘీ వేసుకున్నాం. మనము ఉడికించిన చికెన్ ఉంది కదా మొత్తం ఇలా ఉంది, కొంచెం తర్వాత ఘీని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ అయిపోయాము ఈ ఉడికించిన చికెన్ ఉంది కదా మొత్తం చేసుకోవాలి. Thank you.
ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మసాలా అని మా ఫ్రెండ్ ఇచ్చింది ఇదే అండి. దీంట్లో మీరు చూస్తున్నారు కదా కొంచెం కొంచెం నువ్వులు ఉన్నాయి, మొత్తం ఆవల పౌడర్ ఉంది. ఇది వేసుకుంటాను. నేను దీంట్లో సపరేట్ గా సాల్ట్ కారం అలాంటిది ఏమి వేయట్లేదండి, సేమ్ ఎలా ఉందో అలానే చేస్తున్నాను. ఇది ఒక సైడ్ కుక్ అయ్యాక మనము నెక్స్ట్ సైడ్ తెచ్చుకున్నాం. మళ్ళీ ఏంటంటే స్కిమ్ లో కుక్ చేస్తేనే బాగుంటుందంట, మంచిగా లైట్ గా బ్రౌన్ కలర్ లో అది ఫ్రై అవుతుంది కదా, అప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట అన్నారు. చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చింది, కొంచెం కొంచెం లైట్ లైట్ గా కాలింది. ఇట్లా మంచి దాన్ని సిమ్ములో పెట్టుకొని మంచి లైట్ గా కాల్చుకోవాలి. సేమ్ మనకి కబాబ్ లాగానే కనబడుతుంది కదండి, మన తందూరి కబాబ్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. ఇదేంటంటే మొత్తం ఈ మసాలాలో ఉన్న ఇంగ్రీడియంట్ అన్నమాట. దాని తర్వాత కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేస్తాం. మనది కబాబ్ రెడీ అయిపోయిందండి. చూసారుగా దాని లుక్ ఎలా ఉందో, సేమ్ మన తందూరి కబాబ్ చేసుకున్నట్టే ఉంది కదా. కానీ దాని ఫ్లేవర్ ఎలా ఉందో ఏం సంగతో నేను దాన్ని టేస్ట్ చేసి చెప్తాను. ఇంకోటి ఫ్రెండ్స్, యాక్చువల్లీ మసాలా గురించి నేను చెప్తున్నాను కదా, మసాలాలో ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు ఆవాలు, ఆవాల పౌడర్ ప్లస్ నువ్వులు, ఇంకా డ్రై జింజర్ పౌడర్ దాంట్లో యూస్ చేశారు ఎక్కువ. దాంట్లో కారం అలాంటిది ఏం లేదు. మనం ఏంటంటే సింపుల్గా వాటర్లో ఉడికించుకొని దాన్ని తవా మీద ఫ్రై చేసుకొని దీనిపైన ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే చాలు. మన ఫ్లేవర్ మొత్తం సేమ్ మన తందూరిలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ప్లీజ్ నాకు కమెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉంది ఏంటి సంగతి. ఈ కాంబినేషన్ చూసారు కదా ఫ్రెండ్స్, కంట్రీ వైన్ ప్లస్ మన తందూరి చికెన్. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో ఏం సంగతి నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. చూసారుగా ఉడికిన తర్వాత చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో, దాంట్లో మంచిగా ఫ్రై అయిపోయింది. మన తవా మీద మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి 15 మినిట్స్. దానిపైన ఈ మసాలా వేసామంటే అది మొత్తం ఏంటంటే ఓన్లీ చికెన్ ఫ్లేవర్ ఉంటుంది అంట. ఇంకా మనము అడిషనల్గా కారము, ఉప్పు అవన్నీ ఎక్కువ డామినేట్ చేయవు, ఓన్లీ చికెన్ ఫ్లేవర్ వస్తుంది, ఆసమ్ టేస్ట్ ఉంటుంది. ఇంకా మనము కానీ ఈవినింగ్ టైంలో, మధ్యాహ్నం టైంలో కానీ ఇంట్లో సండే రోజు మంచి ప్రశాంతంగా కూర్చొని ఒక చల్లని బియర్ ఇది చేసుకొని ఒక పాకెట్లో చేసుకొని ఇంట్లో కూర్చొని తాగితే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.